హాయ్, దిస్ ఈజ్ సౌజన్య. వెల్కమ్ టు 3S ఛానల్. తుఫాన్లకు పేర్లు ఎవరు పెడతారు, ఎందుకు పెడతారు, ఇప్పుడు తెలుసుకుందాం. మన దేశంలో వచ్చే తుఫాన్లకు పేర్లు పెట్టేది మన భారతదేశ వాతావరణ శాఖ వారు. మన దేశంలో ఇంచుమించు వారం తేడాలోనే అరేబియా సముద్రంలో తౌతే తుఫాను, బంగాళాఖాతంలో యాస్ తుఫాన్లు వచ్చాయి. ఇలాంటప్పుడు ప్రజల్లో గందరగోళం నెలకొనకుండా ఏ తుఫాను ఎంత మేరకు ప్రభావం చూపనుందో, ఎన్ని రోజులు కొనసాగుతుందో వంటి విషయాలన్నీ సమాచార మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం అందించడానికి తుఫాన్లకు పేర్లు పెడతారు. ప్రపంచ వాతావరణ శాఖ ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ఆయా సైక్లోన్ రీజియన్లో గల దేశాలన్నీ కలిసి పేర్లు ప్రతిపాదించి ర్యాండమ్గా ఆ దేశాలు తుఫాన్లకు పేర్లు పెడతాయి. అలా మన దేశంలో 2004 సెప్టెంబర్లో బంగ్లాదేశ్, ఇండియా, మాల్దీవులు, మయన్మార్, ఒమన్, పాకిస్తాన్, శ్రీలంక, థాయిలాండ్, ఆ 8 దేశాలు కలిసి ఒక్కో దేశం 8 పేర్లు, మొత్తం 64 పేర్లు ప్రతిపాదించాయి. ఆ పేర్లలో 2020 బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఆంఫన్ తుఫాన్ చివరిది. ఇప్పుడు మన సైక్లోన్ రీజియన్లో ఉన్న 13 దేశాలు, అనగా మన భారతదేశంతో పాటు మరో 12 దేశాలు, బంగ్లాదేశ్, మయన్మార్, పాకిస్తాన్, మాల్దీవ్స్, ఒమన్, శ్రీలంక, థాయిలాండ్, ఇరాన్, ఖతర్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరియు యెమెన్, మొత్తం 13 దేశాలు ఒక్కో దేశం 13 పేర్లను ప్రతిపాదించినది. ఈ దేశాల పేర్లన్నీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంచుతారు. ఇప్పుడు మొదటి లిస్టు జరుగుతోంది. ఈ లిస్టులోని 13 పేర్లను ఆయా దేశాల్లో వచ్చిన తుఫాన్లకు ఏది ముందు వస్తే వాళ్ళు పేర్లు పెట్టుకుంటూ వెళ్తారు. ఈ లిస్టు 2020 మొదలైంది. 2020 మొదలైన 169 పేర్ల జాబితాలోని మొదటి లిస్టు తుఫాన్ల గురించి ఒకసారి ఈ పట్టికలో చూద్దాం. 2020 జూన్లో అరేబియా సముద్రంలో నిసర్గ తుఫాన్ వచ్చింది. బంగ్లాదేశ్ సజెస్ట్ చేసిన ఈ పేరుకు అర్థం నేచర్, ప్రకృతి అని అర్థం. 2020 నవంబర్లో అరేబియా సముద్రంలోనే గతి తుఫాన్ వచ్చినది. ఇండియా సజెస్ట్ చేసిన ఈ పేరుకు అర్థం స్పీడ్, వేగము. 2020 నవంబర్లో బే ఆఫ్ బెంగాల్లో నివర్ తుఫాన్ వచ్చినది. ఇరాన్ సజెస్ట్ చేసిన ఈ పేరుకు అర్థం లైట్, కాంతి. 2020 డిసెంబర్ నార్త్ ఇండియన్ ఓషన్, ఉత్తర హిందూ మహాసముద్రంలో బురేవి తుఫాన్ వచ్చినది. మాల్దీవ్స్ సజెస్ట్ చేసిన ఈ పేరుకు అర్థం బ్లాక్ మ్యాంగ్రోవ్స్, మడ అడవులు. 2021 మే అరేబియా సముద్రంలో వచ్చిన తుఫాను తౌతే. మయన్మార్ సజెస్ట్ చేసిన ఈ పేరుకు అర్థం పెద్ద శబ్దం చేసే బల్లి. 2021 మే బంగాళాఖాతంలో ఇప్పుడు వస్తున్న ఈ తుఫాను యాస్ తుఫాన్ ఒమన్ దేశం సజెస్ట్ చేసినది. దీనికి పర్షియన్ భాషలో మల్లెపువ్వు అని అర్థం. నెక్స్ట్ రాబోయే సైక్లోన్కి పాకిస్తాన్ సజెస్ట్ చేసిన గులాబ్, దీనికి అర్థం గులాబీ. వేసవిలో తుఫాన్లు రావడం వల్ల ఋతుపవనాల రాక ఆలస్యం కావచ్చట.